गुरु महिमा अगाध महिमा साई महिमा अगाध महिमा गुरु महिमा अगाध महिमा साई महिमा अगाध महिमा नी महिमा सच्चिदानंद साई महिमा सच्चिदानंद साई महिमा अनि चाला श्राव्यंगा मा आत्मीय मित्रुडु गुरुबंधु नारायण स्वामी पाड़तु उंडेवाडु आ पाड़ेटप्पुडु आयन कळ्ळल्लो नीळ्ळु गारेवि ముఖంతా ఎర్రగా మారిపోయేది. అంత దేహం విచిత్రంగా కదులుతూ ఉండేవి. భావస్ఫూరకంగా ఆనందదాయకంగా ఉండేవి. చాలా అద్భుతం అనిపించేది. బాబా అక్కడ కూర్చుని ఆయన మాటను ఆయన ప్రార్థనను ఆలకిస్తున్నారు అనిపించేది. ఎదురుగా ఉన్న మాస్టర్ గారి కళ్ళలో చూస్తూ కూడా ఆయన అదే భావనతో పాడేవారు. అసలు భజన మీద గౌరవం కలిగించిన ధన్యమూర్తులలో నారాయణ స్వామి గారు ఒకరు. ఆయన ఊరు వెంకటగిరి. ఈరోజు ఆయన దేహంతో లేకపోయినప్పటికీ ఆయన స్మృతులు మాత్రం మన దగ్గర పదిలంగానే ఉంటాయి. ఈ సాయి మహిమ ఎప్పుడూ అగాధంగా మని కాపాడుతూ ఉన్నదా అని మనం చూసుకుంటే కొన్ని సంఘటనలు మనకెప్పుడూ అటువంటి అగాధ మహిమను వెలువరిస్తూ తెలియజేస్తూ ఉంటాయి. ఒకసారి నేను కోయంబత్తూర్ వెళ్ళాను. కోయంబత్తూర్ తెలుసు కదా, తమిళనాడులో అద్భుతమైనటువంటి మరో వ్యాపార కేంద్రం. ఏదో హోటల్లో ఉన్నాం మేము. అక్కడ ఈరోజు గురువారం సత్సంగానికి దూరమై ఇక్కడ ఏదో ఉండాల్సి వచ్చింది అని మనసులో అనుకోగానే ఎదురుగా ఒక అతను వచ్చి, నమస్తే, మీరు భాస్కర్ రెడ్డేనా అని అడిగి నా పేరు విచారించి, సార్ నాకు బాబా అంటే చాలా ఇష్టం అని ఒక దగ్గర కూర్చున్న తర్వాత మాటల మధ్యలో ఒక అద్భుతమైనటువంటి సాయిలీల చెప్పాడు. వాళ్ళు చాలా కాలంగా సాయిబాబా భక్తులు. ఆయన ఒక చిన్న ఇండస్ట్రియలిస్టు. ఆయన భార్య బాగా భక్తిగా ఉండి నిరంతరం ఒక పద్ధతిలో జీవించేవారు. వాళ్ళకు ఒక్కడే కొడుకు. ఆ కొడుకుని ఏం చేశారంటే విపరీతమైన క్రమశిక్షణలో పెంచడం ద్వారా, వాడిని స్కూల్లో మిగతా వాళ్ళతో 24 గంటలు హింసించి కంపేర్ చేయడం ద్వారా వాడు ఏం చేశాడు, ఇంకా తన వల్లగాక ఒక 10-12 సంవత్సరాల కురవాడు ఇంటి నుంచి పారిపోయాడు. ఏమైపోయాడో తెలియదు. మొదట్లో వస్తాడనుకున్నారు. అంతా విచారించారు, అన్ని ప్రయత్నాలు చేశారు. చివరికి మెల్లమెల్లగా వాళ్ళ లోపల అపరాధ భావన వాళ్ళని కోసేయడం, కాల్చేయటం, హింసించడం ప్రారంభించింది. వాళ్ళమ్మ రోజు వెళ్ళి రైల్వే స్టేషన్లో ఎత్తుక్కునేదట నా కొడుకు ఈ రైల్లో దిగుతాడేమో అని. ఎవరిని చూసినా వాడు వస్తున్నట్టు భావించేవారట. అబ్బో, ఆ బాధ వర్ణనాతీతమట. అట్లా తను ఇద్దరూ కలిసినప్పుడల్లా కన్నీళ్లతోనే ఆనందినేవారు, కన్నీళ్లతోనే బాధ క్షోభతో ఉండేవారు. అట్లా వాళ్ళ జీవితం గడుస్తూ వచ్చింది. చివరికి మనసు స్థాళ్యం చిక్కక బాబా వారికి చెప్పుకుందాము అని మాస్టర్ గారు రాసిన తమిళ సాయి చరిత్ర పారాయణ చేసుకుంటా క్రమంగా రోజు మనసును చిక్కపరుచుకుంటూ తన భార్యను ఓదార్చేవాడట ఆయన. కొంతకాలం జరిగిన తర్వాత ఇంకా బాబా నుంచి సరైన సమాధానం రాలేదే, ఆయన ఎప్పుడైనా నా భక్తుడిని నేను కాపాడుకుంటానన్నాడు కదా, మేమింత వ్యథతో ఉన్నాం, మేము చేసిన పొరపాటేమో చిన్నది, కేవలం ఇతరులతో పోల్చి బిడ్డను హింసించాం, వాడు తట్టుకోలేక వెళ్ళిపోయాడు అని వాళ్ళు రోజు బాబాకు చెప్పుకొని, ఒకసారి ఇట్లా కాదని బాబాకు ఒక లెటర్ రాద్దాము అని ఒక సవివరమైన ఉత్తరం రాసేట. ఉత్తరం రాసి ఆ ఉత్తరం ఎక్కడి పోస్ట్ చేయాలి, బాబా దేహంతో లేడు కదా, కానీ నిజానికి సిరిడికి చాలామంది ఉత్తరాలు రాసేవారు. అట్లా కాకుండా ఇతను బాబా కేర్ ఆఫ్ అడ్రస్ మన హృదయమే, దాంట్లో ఎట్లా పెట్టలేమని ఆయన ఇంట్లో ఉండే బాబా పటం ముందుగా పాదాల దగ్గర పెట్టుకున్నాడు. ఇదే సరైన స్థానం అని విచిత్రం. ఆ రోజు ఆయనకు ఒక కళ చిందట. అద్భుతంగా దివ్యంగా సాయినాథుడు దర్శనమిచ్చారు. ఎక్కడి నుంచో ఎగిరొచ్చి ఆ ఉత్తరం బాబా పాదాల మీద పడగానే బాబా వారు తీసుకుని దాన్ని చదివి వాళ్ళని అనుగ్రహించి ఆశీర్వదించారు. ఆ ఆశీర్వాదం అతని హృదయంలో గొప్ప శాంతిని తృప్తిని ఇచ్చింది. అది చెప్పగానే అతని భార్య కూడా ఎంతో సంతోషం. తెల్లవారగానే ఫోన్ వచ్చింది. ఫోన్ చేసింది కొడుకు. నేను ఫలానా బాంబే విమానాశ్రయంలో ఉన్నాను, మీరు వచ్చి నన్ను తీసుకెళ్ళవచ్చు, నేను ఇంటికి రాదలుచుకున్నాను అని కుర్రవాడు చెప్పాడు. వెంటనే క్షణాల మీద రెక్కలు కట్టుకుని విమానాల్లో వెళ్ళి ఆ బిడ్డను తీసుకెళ్ళి సిరిజీలో బాబా పాదాల చింత అప్పగించి, అయ్యా ఇప్పటి వరకు తమరే కాపాడుకున్నారు, ఇప్పుడు కాపాడుకుంటుంది మీరే, ఇక ముందు కూడా మీరే కాపాడుకోవాలి తండ్రి, తల్లిదండ్రులమై జన్మనిచ్చిన మేమేమో అజ్ఞానంతో వాళ్ళని బాధిస్తే వేధిస్తే క్షోభ పెడితే మీరే కాపాడుకున్నారు, కాపాడుకోవాల్సింది మీరే ఇక ముందు కూడా అని చెప్పి ఆ బిడ్డ యొక్క సమస్త బాధ్యతలు సాయికి సమర్పించి వచ్చేసారు.
వస్తూ వస్తూ తెచ్చిన ప్రసాదం నా చేతిలో పెట్టి, సార్ ఈరోజే వచ్చాము అందుకని ఈ ఆనందాన్ని మేము మీతో పంచుకుంటున్నాం అని ఆ భార్య భర్త బిడ్డ చెమర్చిన కళ్ళతో తమ బాబా యొక్క అగాధ మహిమ సాయి మహిమ అని చెప్పుకున్నారు. మీ రూపంలో ఉండే సర్వసాక్షికి నేను చేసుకుంటున్నటువంటి పద నివేదన ఈ అక్షరార్చన. నమస్కారం సార్.